హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లో వెళ్ళిపోతాం మనం రైలు నుంచి జారిపడి మహిళ దుర్మరణం కదులుతున్న రైలు నుంచి జారిపడి మహిళ మృతి చెందిన ఘటనపై ఇక్కడ విజయవాడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు వారు తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయన్నమాట శనివారం మధ్యాహ్నం విజయవాడ దేవీనగర్ సమీపంలో విజయవాడ గుడివాడ మార్గంలోని లైన్లో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు గుర్తించిన కీమాన్ అయితే పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో జీఆర్పిఎస్ఐ భాస్కర్రావు ఇబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారన్నమాట వృద్ధురాలి వయసు సుమారు నలభై నుంచి నలభై ఐదు ఏళ్ళ మధ్యలో ఉంటుందని ఒంటిపై నల్ల రంగు చీర నల్ల రంగు జాకెట్టు ధరించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు కదులుతున్న రైలు నుంచి జారిపడి తీవ్ర రక్త గాయాలతో మృతి చెందినట్లయితే పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నమాట మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు మృదు మృతురాలి ఆచుక్కి తెలిసిన వారు విజయవాడ జిఆర్పి పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా కోరారు అన్నమాట సో ఈ విధంగా ట్రైన్ నుంచి అయితే పడిపోయి చనిపోవడం అయితే జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి